హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో, మన జీర్ణ వ్యవస్థలో ఉండే వివిధ రకాల భాగాలు, అలాగే వాటి పనితీరు, ఇంకా మన జీర్ణ వ్యవస్థకు వచ్చే సమస్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం. పళ్ళు, గింజలు, కాయలు, ఆకులు, తేనె, చిన్న చిన్న జంతువులు, ఇవే ఒకప్పటి మనిషి ఆహారం. ఇవి జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థకు పెద్ద పనేం కాదు. కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, కట్లెట్లు, కేక్లు, బిస్కెట్లు, పిజ్జా బర్గర్స్, పూరీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, మంచూరియాలు, ఇంకా బీర్లు, బిర్యానీలు, ఇది నేటి ఆధునిక మనిషి యొక్క ఆహారం. సహజమైన పదార్థాలకు అధిక మొత్తంలో ఉప్పు, కారం, నూనెలు పట్టించి కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు అద్ది ఆ పదార్థాల్లోని పోషకాలన్నీ ఆవిరైపోయే వరకు కాల్చి, వేయించి, మార్చి మనం తింటున్నాం. మరి ఇలాంటి ఆహారాన్ని జీర్ణం చేసి అందులో అరకొరగా ఉండే పోషకాలను బయటికి తీసి మనకు అందివ్వటం, మిగిలిన వ్యర్థాలను, విష పదార్థాలను బయటికి పంపడం అంటే మన జీర్ణ వ్యవస్థకు పెద్ద సవాలే. మరి మన జీర్ణ వ్యవస్థ ఆ సవాల్ని ఎలా సమర్థవంతంగా పూర్తి చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. జీర్ణ వ్యవస్థ ముఖ్యమైన పని ఆహారాన్ని జీర్ణం చేయటం. మనం తినే ఆహారంలో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. తక్కువ మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పోషకాలు నేరుగా రక్తంలోకి అబ్జార్బ్ కావు. మన జీర్ణ వ్యవస్థ మనం తిన్న ఆహారంలోని పోషకాలను సరళ రూపంలోకి మార్చి రక్తంలోకి పంపాల్సి ఉంటుంది. జీర్ణక్రియలో ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గాను, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ గాను, ఇక పిండి పదార్థాలు స్టార్చ్, గ్లూకోజ్ గాను మార్చబడతాయి. జీర్ణం కాని వ్యర్థాలను బయటికి పంపడం, విష పదార్థాలను నిర్వీర్యం చేయటం, ఆహారంతో పాటు కడుపులోకి ప్రవేశించిన క్రిములను చంపడం, ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ చేసే పనులే. మన జీర్ణ వ్యవస్థ నోటితో మొదలై పాయువు వరకు వివిధ భాగాలు ఒకదానికొకటి అతుక్కుని ఒక గొట్టంలాగా ఉంటాయి. ఈ గొట్టాన్నే ఎలిమెంటరీ కెనాల్ అంటారు. దీని మొత్తం పొడవు 30 అడుగులు. నోట్లో పళ్ళు, నాలుక ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. అయితే ఆహారాన్ని మెత్తగా చేయడం కోసం నోట్లో లాలాజలం స్రవించబడుతుంది. ఒక మనిషి నోట్లో రోజుకు సుమారు 1 నుండి 1.5 లీటర్ల లాలాజలం స్రవించబడుతుంది. లాలాజలంలో సలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ కార్బోహైడ్రేట్లను జీర్ణం చేస్తుంది. అంటే జీర్ణక్రియ అనేది మన నోటిలోనే ప్రారంభమైపోతుంది. అన్నాన్ని బాగా నమిలి తినడం వలన మన నోటిలోనే 30% వరకు జీర్ణక్రియ పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థలోని మిగిలిన అవయవాలపై పనిభారం తగ్గుతుంది. అయితే మనం తినేటప్పుడు ఆహారాన్ని చూస్తూ, ఆ వాసన్ని ఆస్వాదిస్తూ తింటే సరైన మొత్తంలో లాలాజలం ఉత్పత్తి అయ్యి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఏ టీవీ చూస్తూనో, మొబైల్లో మాట్లాడుతూనో తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఎందుకంటే జీర్ణక్రియకు కావలసిన రసాలు, ఎంజైమ్లు, హార్మోన్ల ఉత్పత్తిని మెదడు నియంత్రిస్తుంది. అందుకే తినేటప్పుడు దృష్టి తిండి మీదనే ఉండాలి. మన లాలాజలంలో లైసోజైమ్ అనే యాంటీబ్యాక్టీరియల్ పదార్థం కూడా ఉంటుంది. ఇది నేచురల్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అందుకే మన శరీరంలో మిగిలిన భాగాల్లో వచ్చిన పుళ్ళు కంటే నోట్లో వచ్చిన పుళ్ళు త్వరగా మానిపోతాయి. కొన్ని రకాల జంతువుల లాలాజలంలో ఎన్జీఎఫ్ అనే మరొక పదార్థం ఉంటుంది. ఇది లైసోజైమ్ కంటే కూడా చాలా శక్తివంతమైంది. అందుకే జంతువులు వాటి గాయాలను నాలికతో నాకుతూ లాలాజలం ద్వారా వాటిని శుభ్రం చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల వాటి యొక్క గాయాలు త్వరగా మానిపోతాయి. మన గొంతు భాగంలో వాయునాళం, ఆహారనాళం రెండూ పక్కపక్కనే ఉంటాయి. ఆహారాన్ని మింగేటప్పుడు పొరపాటుగా ఆహారం వాయునాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి వాయునాళం పైన ఎపిగ్లాటిస్ అనే తలుపు వంటి భాగం ఉంటుంది. మనం ఆహారాన్ని మింగేటప్పుడు ఈ ఎపిగ్లాటిస్ వాయునాళాన్ని మూసి ఉంచుతుంది. ఒకవేళ పొరపాటుగా ఆహారం వాయునాళంలోకి వెళ్తే దగ్గు రూపంలో ఆహారం బయటికి వచ్చేస్తుంది. దీన్నే పొలమారడం అంటారు. పళ్ళు, నాలుక, లాలాజలం సహాయంతో మెత్తగా నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటారు. ఇది ఇసోఫేగస్ అనే గొట్టం ద్వారా కడుపులోకి చేరుతుంది. ఇది సుమారు 25 సెంటీమీటర్ల పొడవుంటుంది. దీని కండరాలు ప్రత్యేక కదలికల ద్వారా ఆహారాన్ని జీర్ణాశయంలోకి నెడతాయి. ఈ కదలికల్ని పెరిస్టాలిసిస్ అంటారు.
మనం ఏ భంగంలో ఉన్నా పెరిస్టాలిసిస్ వలన ఆహారం ఎప్పుడూ కడుపులోకే ప్రయాణిస్తుంది. ఈసోఫాగస్ చివర ఉండే స్పింక్టర్ ఆహారాన్ని వెనక్కి రాకుండా ఆపుతుంది. కేవలం ఆహారం అరగనప్పుడు రివర్స్ పెరిస్టాలిసిస్ ద్వారా ఆహారం కడుపులో నుండి నోట్లోకి వస్తుంది. దీన్నే వామిటింగ్ అంటారు. ఈసోఫాగస్ ద్వారా ఆహారం జీర్ణాశయం అంటే స్టమక్లోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా మన జీర్ణాశయంలో 1 లీటర్ ఆహారం పట్టే ఖాళీ మాత్రమే ఉంటుంది. అయితే జీర్ణాశయానికి బాగా సాగే గుణం ఉండటం వలన ఇది ఇంచుమించు 4 లీటర్ల వరకు ఆహారాన్ని హోల్డ్ చేయగలుగుతుంది. జీర్ణాశయం సైజు మనిషి మనిషికి మారుతుంది. జీర్ణాశయంలో గాఢమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన ఆహారంలోని క్రిములను నాశనం చేస్తుంది. అలాగే ఆహారాన్ని ఎసిటిక్గా మార్చేస్తుంది. మన ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ జీర్ణం అవ్వాలంటే ఈ ఆహారం ఎసిటిక్గా మారాలి. మరి ఇంత గాఢమైన యాసిడ్ కడుపులో ఉంటే మన కడుపుకి ఏమి కాదా? జీర్ణాశయంలో ఉండే మ్యూకస్ పొర ఆ యాసిడ్ వలన కడుపు గోడలు కాలిపోకుండా కాపాడుతుంది. జీర్ణాశయంలో యాసిడ్తో పాటు కొన్ని ఎంజైమ్స్ కూడా సెక్రెట్ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జరుగుతుంది. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. జీర్ణాశయంలో ఆహారం మజ్జిగ చిలికినట్లుగా చిలకపడుతుంది. దీన్నే ఖైమ్ అంటారు. జీర్ణాశయం చివర పైలోరిక్ స్పింక్టర్ అనే ఒక వాల్వ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని కొద్ది కొద్దిగా చిన్న ప్రేగులోకి విడుదల చేస్తుంది. చిన్న ప్రేగులోని మొదటి భాగాన్ని డియోడెనమ్ అంటారు. ఇది 25 నుండి 28 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి లివర్ అలాగే ప్యాంక్రియాస్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్యాంక్రియాస్ జీర్ణ రసాలను, లివర్ పైచ రసాలను డియోడెనంలోకి విడుదల చేస్తాయి. మనం తిన్న ఆహారంలో కొవ్వులు జీర్ణం అవ్వాలంటే లివర్ నుంచి వచ్చే బైల్ చాలా అవసరం. ఈ బైల్ గాల్ బ్లాడర్ అనే ఆకుపచ్చ బుడగలాంటి భాగంలో నిలవుండి కొద్ది కొద్దిగా డియోడెనంలోకి విడుదలవుతుంది. చిన్నప్రేగు గోడలు కూడా జీర్ణ రసాలు విడుదల చేస్తాయి. ఇవన్నీ కలిపి ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. చిన్నప్రేగు సుమారు 20 అడుగుల పొడవు ఉంటుంది. దీని లోపల గోడలపై విల్లై అనే చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలుంటాయి. ఇవి జీర్ణమైన ఆహారంలోని పోషకాలను అబ్జార్బ్ చేసుకుని బ్లడ్లోకి పంపుతాయి. జీర్ణం కాని ఆహారం పెద్దపేగులో ప్రవేశిస్తుంది. పెద్దపేగు పొడవు 5 అడుగులు. కానీ చిన్నపేగుతో పోల్చితే ఇది 2 ఇంతల మందంతో ఉంటుంది. అందుకే దీన్ని పెద్ద ప్రేగు అంటారు. జీర్ణం కాని ఆహారంలోని నీరు, విటమిన్లు పెద్దపేగులో రక్తంలోకి అబ్జార్బ్ అవుతాయి. పెద్దపేగులో జీర్ణం కాని ఆహారం నుండి బ్యాక్టీరియా విటమిన్లను తయారు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ కే అలాగే బయోటిన్ విటమిన్స్ పెద్ద ప్రేగులు తయారవుతాయి. మిగిలిన వ్యర్థం మలంగా మారుతుంది. దీన్ని స్టూల్ అని అంటారు. ఇది రెక్టం అనే భాగాన్ని చేరుకుంటుంది. ఇక్కడి నుంచి పాయు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. జీర్ణ వ్యవస్థకు చెందిన కొన్ని ఆరోగ్య సమస్యలు, వాటికి గల కారణాలను తెలుసుకుందాం. యాసిడిటీ. కడుపులో యాసిడ్ ఎక్కువైతే మంట పడుతుంది. ఒక్కోసారి ఈ కడుపులో ఉన్న యాసిడ్ గొంతులోకి తన్నుకొస్తుంది. దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. తెలుగులో పుల్లత్రేపులు అంటారు. యాసిడిటీకి ముఖ్య కారణాలు ఎక్కువగా స్పైసీగా ఉన్న ఫుడ్ తినడం, రాత్రులు లేటుగా తినటం, కడుపు కిక్కిరిసినట్టుగా తినడం, ఇంకా ఆల్కహాల్ తీసుకోవటం, టీ కాఫీలు అధికంగా తాగటం మొదలైనవన్నీ కూడా యాసిడిటీకి కారణాలు. మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. 2వది, ఫుడ్ పాయిజనింగ్. బ్యాక్టీరియా, ఫంగస్ లేదా వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు జీర్ణాశయంలో యాసిడ్ క్రిములను పూర్తిగా నాశనం చేయలేదు. అలాంటప్పుడు ఈ బ్యాక్టీరియా పేగుల్లో ప్రవేశించి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఇది నివారించుకోవడానికి శుచిగా శుభ్రంగా ఉండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. 3వది, అల్సర్స్. జీర్ణాశయంలో పుళ్ళు ఏర్పడితే అల్సర్ అంటారు. ఇవి ముఖ్యంగా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అధికంగా తినడం వలన దీనిని నివారించుకోవచ్చు. 4వది, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం. రోజు విరోచనం ఫ్రీగా కాకపోతే మలబద్ధకం అంటారు.
అధికంగా జంక్ ఫుడ్ తినడం, సరైన మొత్తంలో నీళ్లు తాగకపోవటం, ఆహారంలో పీచు పదార్థాలు తినకపోవటం మొదలైనవి ఈ కాన్స్టిపేషన్కి కారణాలు. దీన్ని నివారించుకోకపోతే ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ చూద్దాం. ముందుగా ప్రశాంతంగా తినడం. తినడానికి కనీసం 2 నిమిషాల ముందు మనం ప్రశాంతంగా కూర్చోవాలి. అందుకే చాలామంది తినే ముందు ప్రార్థన చేయటం లేదా ప్రాణాయామం చేయడం మొదలైనవి చేస్తారు. దీనివల్ల మన బాడీ రిలాక్స్ అయ్యి ఒక సమత స్థితిలోకి వస్తుంది. అటువంటి స్థితిలో ఎంజైమ్స్, హార్మోన్లు సక్రమంగా విడుదలవుతాయి. రెండవది, బాగా నమిలి తినాలి. ముద్ద 32 సార్లు నమిలి తినాలి అనే నానుడి మనకి బాగా తెలుసు. మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నేటితరం ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. మనం తినే ఆహారాన్ని 32 సార్లు నమిలి తినడం వల్ల అది పూర్తిగా నలగడంతో పాటు జీర్ణక్రియ అనేది సాఫీగా సక్రమంగా జరుగుతుందని గుర్తించారు. మనం వీలైనంత వరకు ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. 3, తినగానే నిద్రపోకూడదు. తినగానే పడుకుంటే ముఖ్యంగా 3 సమస్యలు వస్తాయి. ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లెక్స్. తినగానే పడుకుంటే కడుపులోని యాసిడ్ గొంతులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరగడం. తినగానే పడుకుంటే ఆహారం జీర్ణమైనప్పుడు విడుదలయ్యే శక్తి అంతా కూడా కొవ్వు కింద మారిపోతుంది. దీంతో ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. హార్ట్ స్ట్రోక్. లేట్ నైట్ తినడం, తినగానే పడుకోవడం వలన హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 4, నీళ్లు త్రాగడం. అన్నం తినడానికి 30 నిమిషాల ముందు, తిన్న తరువాత 1 గంట ఆగి నీళ్లు తాగాలి. ఈ విధంగా నీళ్లు తాగితే జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. తినేటప్పుడు గొంతు దిగకపోతే కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే జీర్ణరసాలు పలచబడి జీర్ణక్రియ దెబ్బతింటుంది. 5, మనం తినే ఆహారంలో ఖచ్చితంగా పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. అలాగే వండిన ఆహార పదార్థాలతో పాటు వండని ఆహార పదార్థాలు, అంటే పళ్ళు, కాయగూర మొక్కలు, స్ప్రౌట్స్ మొదలైనవి కూడా మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మన జీర్ణ వ్యవస్థని, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.